అందరికీ వెల్కమ్ టు వినోకౌష్ వ్లాగ్స్ వీడియోస్. ఇక్కడ మార్కెట్లో చూసారా, ఈ మార్కెట్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. అంటే ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చాలా తక్కువగా దొరుకుతాయి. ప్లస్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ ఈ పువ్వులైనా కూరగాయలైనా మ్యాక్సిమం ఆ రోజు కోసుకొచ్చినవే ఉంటాయండి ఇక్కడ. మార్కెట్ ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇక్కడ పూల మార్కెట్ ఒకటి ఉందండి. పూలదండలు, ఇక ఏ కావాలన్నా, ఏదన్నా మనకి ఇంట్లో ఫెస్టివల్కి, ఫెస్టివల్ అప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ, ఏదైనా కూడా ఇక్కడ ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఉంటాయి, చాలా బాగా దొరుకుతాయి. ఈ సైడ్ కొంచెం సైడ్కి అన్నమాట, ఈ సైడ్ వస్తే ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా కూరగాయలేనండి. ఆ మార్కెట్ ఇక్కడ అన్ని షాపులు లాగా అన్నమాట, అక్కడ అన్ని కూరగాయలే పెట్టేస్తారు. మళ్ళీ నేను ముందుకు వచ్చేసి ఇక్కడ దారి ఉంది, ఈ దారిలోకి వెళ్దామని. ఇవన్నీ ఫ్లవర్సేనండి, చూడండి. ఇవన్నీ కూడా కేజీల లెక్కనే అమ్ముతారండి, కేజీల లెక్క మాత్రమే అమ్మేది. కానీ ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే చాలా ఫ్రెష్ అండి. ఇక్కడ చూసారు కదా, గులాబ్ పూలు, లిల్లీ పూలు కూడా ఉన్నాయి. ఇక్కడ గులాబీ చూసానండి. ఈ గులాబీల్లో, ఇక్కడ ఉన్న వాటిల్లో నాటు గులాబీ ఉంది. అక్కడ ఫ్లవర్స్ చూసారా, ఆ రోజ్ ఫ్లవర్స్ ఆ రెబ్బలన్నీ రాలిపోయినవన్నీ ఒక గుట్టలాగా పెట్టారు కదా, అవి విడిగా అమ్ముతారు సపరేట్గా అన్నమాట. ఇక్కడ రెండు రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. ఆ రెండు రకాల ఫ్లవర్స్లో ఏంటంటే, ఒకటేమో ఈ నాటు గులాబీ ఉంది అది, ఇటు పక్కదేమో ఇదేమో సెంటు గులాబీ అండి. సెంటు గులాబీ చాలా మంచి వాసన వచ్చింది. ఈ పక్కనదేమో నాటు గులాబీ, ఇది సెంటు గులాబీ అన్నమాట. అందుకని నేను ఇదే చూశాను. అసలు మంచి స్మెల్ వస్తుందండి, ఇది మాత్రం, ఇది నాకు ఇష్టం. సో అందుకని చెప్పేసి ఇవి నేను తీసుకున్నాను. ఎంత, ఒక 10 రూపాయలు ఇవి, అంటే వినుకి స్కూల్కి అవసరం అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇది ఎక్కడ కనపడ్డా కానీ ఆ ఫ్లవర్స్ అయితే కొంటాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్స్ ఏ ఫ్లవర్ కావాలంటే అవి దొరుకుతాయండి. ఇక్కడ నుంచి మూటలు వేసుకెళ్తారు కదా వాళ్ళు, పూలు మాలలు కట్టి అమ్మేవాళ్ళు ఎక్కువ ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారండి. లిల్లీ పూలు అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇవి గులాబ్ పూలు, చిన్న చిన్నవి హైబ్రిడ్. విన్నారు కదా, కేజీ 80 రూపాయలు అండి కాగడాలు. ఆ లెక్కన ఆ రోజు, అంటే ఏ రోజు రేటు ఆ రోజే ఉంటుందండి. చామంతి పూలు కానీ, బంతి పూలు కానీ ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, నిన్నున్న రేటు ఈ రోజు ఉండదు అన్నమాట. అట్లా ఏ రోజు రేటు ఆ రోజే, ఏదన్నా పండగ ఉంది అంటే మాత్రం చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఈ రోజు అమ్మిన రేటు రేపు అమ్మరు, ఏ రోజు మార్కెట్ రేటు అదే ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ బంతి పూలు, గులాబ్ పూలు, లిల్లీ పూలు ఉన్నాయి. ఇక్కడ కాగడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేజీలు లెక్కన అమ్ముతారండి, కేజీలు కేజీలే తీసుకెళ్తారు. అంటే వీళ్ళు పూలు మాల కట్టి అమ్మేవాళ్ళు కానీ ఇంకా అట్లా అనమాట, అవంతా ఎక్కువ బండిలు వేసుకున్న వాళ్ళు అనమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు బస్తాలు వేసుకుంటారు కదా వాళ్ళు, ఇది అంతా పువ్వుల్లో వేసి కట్టేది మరువం అండి, అది మరువ ఆకు. ఇంకా ఇటు పక్కన ఉన్నదేమో ఇంకో రకం ఉంటుంది కదా, పూలలో వేసి కడతాము, అది ఈ ఆకు అండి. సో ఈ ఆకులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా పంటేనండి, ఆ చుట్టుపక్కల ఏరియాల్లో పంట ఉంటుంది. ఆ పంట వాళ్ళు మార్నింగే కోస్తారు, పొద్దున్నే కోసి ఇక్కడ తీసుకొస్తారన్నమాట. 11, 12 అయ్యేసరికి ఇవన్నీ అమ్ముడు పోతాయి, రేటును బట్టి వేసేస్తారండి. ఇక్కడ కనకాంబరాలు కూడా పార్ట్స్ వైజ్ చేశారు చూడండి, ఏ అయినా చామంతి పూలైనా అది ఆ గుట్ట వరకు ఒక రేట్ అన్నమాట వాళ్ళు ఇచ్చేది. ఇక్కడ ఇవి చిట్టి చామంతులు, ఇక్కడ ఒక ఆమె పట్ట వేసింది పూలు వేయటానికి అన్నమాట. ఇవన్నీ గుట్టలు పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు, పొద్దున్నే కోసుకొస్తారండి, కోసుకొచ్చేసి అమ్మేయడం అన్నమాట వీళ్ళు. కనకాంబరాలు కూడా చూసారు కదా పార్ట్స్ వైజ్ ఉన్నాయి, ఒక గుట్ట ఒక రేట్ అన్నమాట. ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి, ఇవి కూడా చాలా తక్కువ రేటే ఉన్నాయి. ఇది మేము వెళ్ళిన రోజు మాత్రం అక్కడ చామంతి పూలు మాత్రం ఆమె ఒక గుట్ట వచ్చేసి 40 రూపాయలే చెప్పింది. ఇవి వచ్చేసరికి ఫ్లవర్స్ కూడా, ఈ పూలు కూడా కనకాంబరాలు. ఏంటంటే కనకాంబరాలలో పెద్ద పెద్ద గుట్లు ఉన్నాయి కదా, అవి ఒక రేటు,
చాలా తక్కువే చెప్పారు. ఆ రోజు మాత్రం రేట్ తక్కువగానే ఉందండి. ఇక్కడ కూడా చాలామంది కనకాంబరాలు మాత్రం ఆ రోజు చాలా ఎక్కువ వచ్చేసినాయి. అంటే వాళ్ళ వాళ్ళ తోటల్లో ఏనండి అవి. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశానండి కనకాంబరాలు కోయడం. ఒక షార్ట్ ఉంది చూడండి కావాలంటే. ఇక్కడ బొబ్బర్లు కూడా ఉన్నాయి. అలా కనకాంబరాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. అటు చుట్టుపక్కల అంతా తోటలేనమాట. ఆ తోటల్లో ఉండే ఫ్లవర్స్ అన్నీ పొద్దున్నే మంచు అప్పుడే కోసుకొస్తారు. ఎండ పడేకుండా రేటు తగ్గిపోతుందండి. ఇక్కడ కౌశి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అటువైపు అంతా ఫ్లవర్స్ అయిపోయింది కదా. ఇది మాత్రం కూరగాయలు అవి ఉంటాయి కొంచెం కొంచెంగా. ఆకుకూరలు కూడా అండి. ఆకుకూర కట్టలు వచ్చేసరికి 10కి 3 కట్టలు అండి. గోంగూర తోటకూర తీసుకున్నాను 10కి 3 కట్టలు. చుక్కకూర వచ్చేసరికి 10కి 4 కట్టలు ఇచ్చారు. ఇక్కడ పెట్టిన ఈ సొరకాయలు కానీ వంకాయలు కానీ ఇవి చిలకడ దుంపలు, ఇవి కూడా 20 రూపాయలు. పార్ట్ వైజ్ చేశారు కదండి. నిమ్మకాయలు కానీ బీరకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇవన్నీ దేనికి దానికి ఒక కుప్పలాగా అనమాట. ఆ గుట్ట గుట్ట తీసుకుంటే అవి 20 రూపాయలు మాత్రమే. ఇవి ఈ ఫ్లవర్స్ రేటు వేరే ఉంటుంది. ఏ రోజు రేటు ఆ రోజు కదా అదండి. ఇక్కడ కారబంది పూలు కూడా కనపడ్డాయి నాకు. ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చిందండి. ఇక్కడ అంతా ఇవి ఆకులు అంటే పిల్లలు వేసి కట్టేవాళ్ళకనమాట. ఇవి కాగడాలు ఇవన్నీ ఒకసారి బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఆకుకూరలు కూడా చూశారు కదా. ఈ ఫ్లవర్స్ ఈ బంతిపూలు కూడా గుట్ట పెట్టారు కదా, దాని వరకు ఒక రోజు అనమాట. ఇక్కడ ఈ కాయలు నేను వీడియో చేశానండి. అది కూడా ఈ బెండకాయలు కానీ ఏదైనా కూడా అవి వాళ్ళు పెట్టిన గుట్ట 20 రూపాయలు మాత్రమే. అవి అంటే డైలీ వేసుకెళ్ళే వాళ్ళకే అమ్మరండి అని కాదు, ఎవరికైనా ఎవరు వెళ్ళినా కూడా ఆ రేట్కే ఇచ్చేస్తారు. అసలు ఈ మార్కెట్ ఎక్కడ అంటే వెదుళ్ళపల్లి అండి. ఇది వెదుళ్ళపల్లి, బాపట్ల నుంచి చిరా వెళ్ళే మధ్యలో వెదుళ్ళపల్లి అక్కడండి. అది ప్లేస్ వెదుళ్ళపల్లి మార్కెట్ అనమాట. కౌశి వాళ్ళు ఈ లోపు నా కోసం వెయిట్ చేసి కొబ్బరి బొండాలు తాగేస్తున్నారు. ఇక మేము తాగేసి ఇటు వచ్చేసామన్నమాట. ఈ పక్కన ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో వచ్చిన మార్కెట్, అది ఆ స్టార్టింగ్లో ఆ దారి నుంచి వస్తే ఈ వైపు వస్తాము. అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇదంతా ఫ్రూటు, అది చాలా పెద్ద మార్కెట్ అండి. అయితే మాత్రం రైతులందరూ కూడా మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికే వచ్చి మార్నింగ్ టైంలో ఫ్రెష్గా అమ్మేసుకొని వెళ్ళిపోతారు. ఏ ఒక రేట్ అని కాదండి, చాలా తక్కువగా దొరుకుద్ది, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఆకుకూరలు కూడా 10కి 3 కట్టలు ఇచ్చారండి. నేను కూడా తాగేశాను కొబ్బరి బొండాలు. తాగేసిన తర్వాత ఈ కాయల దగ్గరకు వచ్చామండి. ఈ కాయలు నేను ఫస్ట్ టైం చూడటం అనమాట. నేను దూరంగా చూసి బాదం కాయ ఏమో అనుకున్నాను, కానీ ఇది బాదం కాదు, సీమ బాదం అంట. ఇది కూడా నేను ఒక చిన్నది షార్ట్ ఒకటి చేశానండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత చేశాను అనమాట. కాయ కూడా బాగుంది. దాని మీద 3 పొరలు ఉంటాయంట పప్పు మీద. ఆ పొరలన్నీ తీసిన తర్వాత లోపల పప్పు ఉంది, కానీ ఆ పప్పు టేస్ట్ ఏమి ఉండదులేండి. ఆ ఈ టేస్ట్ అని చెప్పలేము. నార్మల్గా ఉంటుంది, తిన్నావా అన్నంటే తిన్నావా అన్నట్టు ఉంటుంది అది. కౌశి అంటే టేస్ట్ ఏమి అనిపించదు, తీపి పులుపు ఎక్సెట్రా ఏది తెలీదు, మామూలుగా ఉంటుంది తిన్నాము అన్నట్టుగా. అది ఆ అన్నయ్య వలిచాడండి. ఆ అన్నయ్య వలిచేసి కౌశి చూడటానికి వచ్చాడు, ఏందా కొత్తగా ఉందని చెప్పేసి. పప్పు వాడు ఎప్పుడూ చూడలేదు కదా కాయ, అదని చెప్పేసి చూస్తున్నాడు. అసలు ఆ పప్పు టేస్ట్ ఏమని ఇచ్చారు, తిన్నాడు కానీ వాడికైతే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, బాగాలేదంట బాగాలేదంట. కానీ ఏదో టేస్ట్, ఫస్ట్ టైం తింటాం కదా వాడికి ఒకలా ఉంది, కానీ రెండోసారి నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ పర్వాలేదు అన్నాడు. వీళ్ళిద్దరు నా కోసం వెయిట్ చేస్తున్నారండి. కానీ నేను ఇక్కడ ఎంత ఇంత దూరం వచ్చాను కదా, ప్రతిసారి రాలేనులే అని చెప్పేసి ఫ్రూట్స్ కూడా ఒక వీడియో తీసుకున్నాను.
ఫ్రూట్స్ అని కూడా ఒకసారి అలా చూసి వచ్చాను అన్నమాట. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి చూడండి, బొప్పాయి ఉంది, పుచ్చకాయ ఉంది, బెల్లం చెరుకు ముక్కలు ఉన్నాయి, అరటికాయలు, జామకాయలు, కమల, ఆపిలు, గంగిరెగ్గాయలు, సీడ్లెస్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఉంది. అట్లాగే అంటే ఫ్రూట్ మార్కెట్ ఆ రోజు తక్కువగా ఉన్నాయి అన్నారు అన్నయ్య. ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇక వీళ్ళు వెయిట్ చేస్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.